జనరల్ కెవి కృష్ణారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1923 జూలై 16న జన్మించిన కృష్ణారావు బ్రిటిష్ ఇండియా ఆర్మీతో పాటు ఇండియన్ ఆర్మీలోనూ పనిచేశారు. 1942 నుంచి 1983 వరకు ఇండియన్ ఆర్మీలో పనిచేసిన కృష్ణారావు పరమ్ విశిష్ట సేవా మెడల్ సాధించారు. కృష్ణారావు 4 రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్ గవర్నర్గా పనిచేశారు. కృష్ణారావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్ చెప్పండి, జనరల్ కెవి కృష్ణారావు కన్నుమూసినట్లు తెలుస్తుంది, దానిపై అప్డేట్ ఏ విధంగా ఉంది? మొత్తంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయనకు సంబంధించి మృతి పట్ల సానుభూతి అంటే వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఆయన గతంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో అత్యవసర పరిస్థితిలో కూడా ఆయన గవర్నర్ గా పనిచేశారు. గతంలో గవర్నర్ పాలన అక్కడ అనేక ఏళ్ల పాటు జమ్మూ కాశ్మీర్ లో ఆ సమయంలో కూడా ఈయన అత్యంత ముఖ్యంగా బాధ్యతలు నిర్వర్తించినట్టు కూడా ఆయన సేవలను కొనియాడుతున్నారు. ఇక అంటే అంతర్గతంగా అక్కడ మిలిటరీ అంటే గొడవలు జరిగినప్పుడు కూడా, కల్లోలం జరిగిన సందర్భంలో టెర్రరిస్ట్ అటాకులు జరిగినప్పుడు కూడా ఈయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా కొనసాగారు. అది అత్యంత దేశంలోనే అత్యంత కీలకమైన సమయంలో కూడా ఆయన అత్యంత సాకతీయంగా వ్యవహరించడానికి కూడా ఆయన సేవలను కొనియాడుతున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. అయితే తెలుగు వారికి ఆయన సుపరిచితులు కావడంతో ఆయనకు అనేక మంది కూడా దీనిపైన సంతాపం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సందీప్.